మనకేంటి ఫంక్షన్స్ ని బేస్ చేసుకొని ఒక క్యాలిక్యులేటర్ అనే కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేద్దాం. క్యాలిక్యులేటర్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. దీనికోసం క్యాలిక్యులేటర్ అనే ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడం కోసం దీనిలో నాకు శాంపుల్ గా వచ్చేసి అడిషన్ చేయాలనుకున్నాను, సబ్ట్రాక్షన్ చేయాలనుకున్నాను, మల్టిప్లికేషన్ చేయాలనుకున్నాను. ఈ త్రీ ఫంక్షనాలిటీస్ అనేది ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాను. ఓకే, సో ఇక్కడ నాకు ఒక ఫంక్షన్ అనేది డిఫైన్ చేయాలంటే డిఎఫ్ అని ఇచ్చేసి ఫంక్షన్ నేమ్ వచ్చేసి నేను యాడ్ అందిస్తున్నాను. ఫంక్షన్ నేమ్ వచ్చేసి యాడ్ అందిస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఫంక్షన్ పారామీటర్ వచ్చేసి ఫంక్షన్లో వచ్చేసి ఏంటి, పారామీటర్లు వచ్చేసి ఎక్స్ కామా వై అనే పారామీటర్స్ తీసుకున్నాను. ఏంటి ఎక్స్ కామా వై అనే పారామీటర్స్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాజిక్ ఏం రాయాలనుకున్నానంటే ఎక్స్ లోపల వచ్చిందాన్ని వై లోపల వచ్చిందాన్ని మల్టిప్లై అయ్యి రిటర్న్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నాకేంటి ఎక్స్ ప్లస్ వై అని ఇస్తున్నాను, ఎక్స్ ప్లస్ వై అని ఇచ్చేస్తున్నాను. ఇది ఇక్కడ వరకు ఫంక్షన్ అయిపోయింది. ఇక్కడ నాకేంటి అడిషన్ అంటే ఏం జరుగుతుంది, ఎక్స్లో పారామీటర్లో రిసీవ్ అయిన దాన్ని వై లోపల పారామీటర్లో రిసీవ్ అయిన దాన్ని అడిషన్ చేసి ఏం జరగాలి, మళ్ళీ మెయిన్ ప్రోగ్రామ్కి రిటర్న్ చేయాలి. ఓకే, ఇది మనకు ఒక ఫంక్షన్ అనుకున్నాం. సపోజ్ ఇంకొక ఫంక్షన్ వచ్చేసి ఏంటి, సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి నేను సబ్ అని రాస్తున్నాను. మొత్తం రాసిన పర్లేదు, నేను ఫంక్షన్ నేమ్ వచ్చేసి సబ్ అని చేస్తున్నాను. సపోజ్ ఇక్కడ నాకు ఏంటి, ఇక్కడ కూడా ఆర్గ్యుమెంట్స్ ఏం తీసుకున్నానంటే పారామీటర్స్ ఏం తీసుకున్నానంటే ఎక్స్ కామా వై అని తీసుకున్నాను. తర్వాత దీన్ని కూడా రిటర్న్ చేస్తాను. ఏంటి రిటర్న్ చేయాలని ఇచ్చేది ఎక్స్ మైనస్ వై అంటున్నాం. నెక్స్ట్ మల్టిప్లై చేయాలనుకున్నాం, ఇంకో ఫంక్షన్ నేమ్ వచ్చేసి మల్టిప్లై అని తీసుకున్నాను. మల్టిప్లై అని తీసుకుని ఎక్స్ కామా వై అని తీసుకున్నాను. రిటర్న్ మల్టిప్లై చేయాలంటే ఎక్స్ ఇంటూ వై అని ఇస్తున్నాను. ఇవన్నీ మనకేంటి ఎన్ని ఫంక్షన్స్ డిఫైన్ చేసుకున్నాను, ఇక్కడ త్రీ ఫంక్షన్స్ డిఫైన్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ నాకేంటి పారామీటర్ వచ్చేసి ఎక్స్ కామా వై, ఎక్స్ కామా వై, ఎక్స్ కామా వై. అంటే ఇవి సేమ్ ఉన్నా పర్లేదు, ఎందుకంటే ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఏ ఫంక్షన్ కాల్ అయితే ఆ ఫంక్షన్ మాత్రమే పనిచేస్తుంది, ఇంకా వేరేది పనిచేయదు నేను. ఓకే, ఇప్పుడు నాకు ఫస్ట్ మెసేజ్ ఏం రావాలంటే ఇలాగే ఇట్లా మెసేజ్ రావాలనుకున్నాను. అలాగే ప్రింట్ అని వచ్చేసి ఇట్లా ఒక డిజైన్ లెక్క రావడం కోసం ఇలా వెళ్తున్నాను. తర్వాత నెక్స్ట్ ప్రింట్ ఏంటి పైథాన్ క్యాలిక్యులేటర్ అని రాస్తాను. క్యాలిక్యులేటర్ అని రాస్తాను, కింద కూడా సేమ్ డిజైన్ ఎట్లనే రావాలనుకుంటే కాపీ పేస్ట్ చేస్తాను. ఇక్కడ నాకు అడగాలి ఒక మెనూ లెక్క అడగాలి. ఏం మెనూ లెక్క అంటే వన్ ఫర్ అడిషన్, టూ ఫర్ సబ్ట్రాక్షన్, త్రీ ఫర్ మల్టిప్లికేషన్, ఫోర్ ఫర్ డివిజన్, ఇట్లా అడగాలి అనుకోండి. ఇక్కడ నేను రాస్తాను. అయితే ప్రింట్ అని ఇచ్చేసి వన్ ఫర్ యాడ్ అని ఇస్తాను. తర్వాత నెక్స్ట్ ప్రింట్ అని వచ్చేసి టూ ఫర్ సబ్ట్రాక్షన్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ ప్రింట్ అని వచ్చేసి త్రీ ఫర్ మల్టిప్లికేషన్ అంటున్నాం, ఎంయూఎల్ అని ఇస్తాను. ఓకే, మొత్తం మెసేజ్ రాసిన పర్లేదు. ఇప్పుడు నాకు ఈ ఇట్లా ఫంక్షనాలిటీస్ అనేది రాశాను. ఓకే, దీనిలో మనకి ఈ విధంగా రాసిన తర్వాత మనకు ట్రై బ్లాక్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, కానీ అది ఇంకా చెప్పలేదు, చెప్తాను తర్వాత. అది మనకు అది ఎక్సెప్షన్స్ అనే కాన్సెప్ట్ లోపల వస్తుంది. కానీ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక ట్రై బ్లాక్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాను. ట్రై బ్లాక్లో ఏం చేస్తానంటే చాయిస్ అనేది అడగాలనుకున్నాను. ఏంటి వన్ ఆర్ టూ త్రీ ఫోర్ అనేది అడగాలి, వన్ ఫర్ అడిషన్, టూ ఫర్ సబ్ట్రాక్షన్, త్రీ ఫర్ మల్టిప్లికేషన్ అని అడగాలి. సో ఇక్కడ నాకు దీనికోసం చాయిస్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఇన్పుట్ అనేది రిసీవ్ చేసుకోవాలి కదా, ఇన్పుట్ అనేది రిసీవ్ చేసుకోవడం కోసం మనకి ఏంటి ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇన్పుట్ అని ఇచ్చేసి ఎంటర్ ద చాయిస్ అనే మెసేజ్ ఇస్తాను. చాయిస్ అనే మెసేజ్ లోపల వన్ టూ త్రీ ఇలా రాస్తాను, వన్ టూ త్రీ అని ఇచ్చేసి రాస్తాను. ఏది చాయిస్ కావాలో అది సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఇఫ్ కండిషన్ అనేది యూజ్ చేస్తాను. ఇఫ్ కండిషన్ ఇచ్చేసి నాకు చాయిస్ అనే వేరియబుల్లో వచ్చేసి డబుల్ ఈక్వల్స్ టు, డబుల్ ఈక్వల్స్ టు అంటే ఏమనుకోవచ్చు మనం, కంపారిజన్ ఆపరేటర్. ఎస్, అంటే ఇక్కడ నాకేంటి చాయిస్ అనే వేరియబుల్ లోపల వన్ సెలెక్ట్ చేసినప్పుడు ఏం జరగాలి అంటే నేను వచ్చేసి ఇక్కడ ఈ కోడ్ బ్లాక్లో రాస్తాను. ఏమని అడగాలి, నాకు నమ్ వన్ నమ్ టూ అనే వేరియబుల్ తీసుకోవచ్చు, లేకపోతే ఏబి అనే వేరియబుల్స్ అనేది తీసుకోవచ్చు, మన ఇష్టం. ఇక్కడ నాకు అలాగే నమ్ వన్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. నమ్ వన్ ఇక్కడ ఇన్పుట్ తీసుకోవాలి, ఏంటి
వన్లో ఒక వచ్చేసి ఇన్పుట్ తీసుకోవడం కోసం మనకి ఏంటంటే బై డిఫాల్ట్గా ఇన్పుట్ తీసుకున్నదంతా దేనిలోకి రిటర్న్ అవుతుంది, స్ట్రింగ్లకి రిటర్న్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఏంటి స్ట్రింగ్లో ఉన్నదాన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయడం కోసం మనకు టైప్ క్యాస్టింగ్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం. దానికోసం నాకు ఏంటి ఇన్పుట్ ముందట ఇండ్ అని యూజ్ చేసి ఇన్పుట్ అని ఇస్తున్నాను, ఇచ్చేసి ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ అని మెసేజ్ రాస్తున్నాను. ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ అని వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ సెకండ్లో వచ్చేసి నాకేంటి నమ్ టూ వాల్యూ వచ్చేసి దెన్ సేమ్ టైప్ క్యాస్టింగ్ యూజ్ చేస్తూ ఇన్పుట్ సెకండ్ నెంబర్ అని ఇస్తుంది. ఇలా ఇచ్చేస్తాను. తర్వాత నెక్స్ట్ థర్డ్ ఫంక్షనాలిటీలో వచ్చేసి ఏం చేస్తానంటే ఫంక్షన్ కాల్ చేయాలనుకున్నాను. ప్రింట్ అని వచ్చేసి ఇక్కడ నమ్ వన్ లోపల ఉన్న వాల్యూ ప్రింట్ కావాలి, తర్వాత నమ్ టూ లోపల ఉన్న వాల్యూ ప్రింట్ కావాలి. నమ్ వన్ కామ నమ్ వన్ కామ మధ్యలో సింబల్ ఇలా రావాలనుకుంటే డబుల్ కోటెడ్స్లో ప్లస్ సింబల్ పెడుతున్నాను, తర్వాత కామ ఇచ్చేసి నమ్ టూ లోపల ఉన్నది ప్రింట్ చేయాలి, కామ ఈక్వల్స్ టు సింబల్ రావాలి, మధ్యలో వచ్చేసి ఈక్వల్స్ టు సింబల్ రావాలి. వచ్చిన తర్వాత ఏం జరగాలంటే యాడ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాను. ఫంక్షన్ నేమ్ వచ్చేసి అంటే యాడ్ అన్నది కాల్ చేస్తాను. ఇక్కడ ఫంక్షన్ నేమ్ వచ్చేసి యాడ్ అందిస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి పాస్ చేసే వాటిని ఏమనుకుంటాం అనుకున్నాం, ఫంక్షన్ నుంచి పాస్ చేసే వాటిని ఫంక్షన్ కాల్ లోపల ఆర్గ్యుమెంట్, ఇక్కడ రిసీవ్ చేసుకునే వాటిని మాత్రం పారామీటర్స్. అంటే ఇక్కడ నేను ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏమవుతాయి, ఇక్కడ నమ్ వన్ కామ నమ్ టూ అవుతాయి, నమ్ వన్ నమ్ టూ అవుతుంది. ఇది ఇక్కడ నాకేంటి వచ్చింది అంటే నాకేంటి నమ్ వన్ ఎక్స్లో కాపీ అవుతుంది, నమ్ టూ వైలో కాపీ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి ఇక్కడ క్యాలిక్యులేట్ అయిన రిజల్ట్ అనేది ఇక్కడ ప్రింట్ అయిపోతుంది నాకు, ఏది ఈ ప్లేస్లో కూడా ప్రింట్ అవుతుంది. సో చూద్దాం ఇది ఏంటి ఇఫ్ ఫంక్షన్, అంటే చాయిస్ వన్ అయితే ఇదంతా జరుగుతుంది అనుకున్నాం. ఇన్ కేస్ ఆఫ్ చాయిస్ టూ అయింది అనుకోండి, దీనికోసం మనకేంటి ఇఫ్ లోపల అనేది రిఫ్యూజ్ చేస్తే దాన్ని ఏమన్నారంటే నెస్టెడ్ ఇఫ్ అంటాం. ఏం కాల్ చేస్తాం నెస్టెడ్ ఇఫ్ అని కాల్ చేస్తాం. ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి కండిషన్, ఒక కండిషన్ ట్రూ బ్లాక్ ఫాల్స్ బ్లాక్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఇక్కడే నాకు ఏం చేస్తానంటే నెస్టెడ్ ఇఫ్ అంటే ఒక కండిషన్ ట్రూ బ్లాక్ మళ్ళీ కండిషన్ ట్రూ బ్లాక్ ఇలా వస్తే దాన్ని ఏమంటారంటే నెస్టెడ్ ఇఫ్ అని కాల్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే నేను ట్రై బ్లాక్ తర్వాత ఎత్తాను తీసేస్తాను, ట్రై బ్లాక్ తీసేస్తాను. ఓకే ఈ ఇండెంటేషన్ ప్రకారం ఫాలో అవుతున్నాం. ఓకే ఈ విధంగా అయిపోయింది. దీనిలో నేను ఏం చేస్తున్నాను నెస్టెడ్ ఇఫ్ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈఎల్ఐఎఫ్ అని యూజ్ చేస్తున్నాను. చాయిస్ డబుల్ ఈక్వల్స్ టు టూ అయితే, డబుల్ ఈక్వల్స్ టు టూ అయితే మళ్ళీ ఇక్కడ ఏం జరగాలంటే సేమ్ ఫంక్షనాలిటీ నాకు ఏం జరుగుతుంది ఫంక్షన్ నేమ్ అనేది చేంజ్ అవుతుంది. ఏంటి నమ్ వన్ వాల్యూ తీసుకున్నాను, నమ్ టూ వాల్యూ తీసుకున్నాను, ఇక్కడ ఫంక్షన్ నేమ్ మాత్రం ఏం చేస్తున్నానంటే సబ్ట్రాక్షన్ తీసుకున్నాను, ఇక్కడ ఆపరేటర్ కూడా సబ్ట్రాక్షన్ తీసుకున్నాను, సబ్ట్రాక్షన్ తీసుకున్నాను. తర్వాత థర్డ్ వన్ కూడా నాకు వచ్చేసి ఏం చేస్తానంటే ఎల్స్ చాయిస్ డబుల్ ఈక్వల్స్ టు త్రీ ఇస్తున్నాను. సేమ్ మళ్ళీ నాకు వచ్చేసి ఏంటి నమ్ వన్ నమ్ టూ వాల్యూసే తీసుకున్నాను. ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి మల్టిప్లేషన్ కదా, త్రీ అంటే మల్టిప్లేషన్ యూజ్ చేస్తున్నాను. ఫంక్షన్ నేమ్ ఎంయూఎల్ నుంచి ఇప్పుడు నాకు ఏం జరగాలి చాయిస్ అనేది సెలెక్ట్ వన్ సెలెక్ట్ చేస్తే అడిషన్ జరగాలి, టూ సెలెక్ట్ చేస్తే సబ్ట్రాక్షన్ జరగాలి, త్రీ సెలెక్ట్ చేస్తే మల్టిప్లికేషన్ జరగాలి. ఇక్కడ నాకేంటి అది కాకపోతే ఏం జరగాలి ఎల్స్ బ్లాక్ అని ఇస్తున్నాను. ఎల్స్ ప్రింట్ ఇన్వాలిడ్ చాయిస్ అని మెసేజ్ అవ్వాలి, దానిలో ఉన్న కాకుండా వేరే నెంబర్ చూజ్ చేస్తే ఇన్వాలిడ్ చాయిస్ అన్నమాట. సో సేవ్ చేసి రన్ చేసి చూస్తున్నాను ఏముంటుంది, పైథాన్ క్యాలిక్యులేటర్ వచ్చింది వన్ ఫర్ అడిషన్ టూ ఫర్ సబ్ట్రాక్షన్ త్రీ ఫర్ మల్టిప్లికేషన్ అని.
సపోజ్ ఇక్కడ నాకు ఏంటో ఎంటర్తో చాయిస్ పక్కన 1 2 3 కనబడుతున్నాయి కదా, నేను సపోజ్ 1 అని సెలెక్ట్ చేస్తాను, 1 అని టైప్ చేసి ఎంటర్ కొట్టేస్తున్నాను. ఏమంటుంది రెండో డే, మళ్ళీ రన్ చేస్తాను, 1 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఏమని అడుగుతుంది? ఫస్ట్ నెంబర్ ఎందుకు అడిగింది? నాకు 1 అని సెలెక్ట్ చేయగానే 1 నెంబర్ అని అడుగుతుంది, ఇన్పుట్ తీసుకుంటాను. సెకండ్ నెంబర్ కూడా ఇన్పుట్ తీసుకుంటాను. సపోజ్ నేను ఒక దానిలో 25 ఇచ్చాను, ఎంటర్ ప్రెస్ చేశాను, ఎంటర్ ప్రెస్ సెకండ్ నెంబర్ ఉంది కదా 25 అని ఇచ్చాను, ఎంటర్ ప్రెస్ చేస్తే నాకు ఏం రా వచ్చింది చూడండి, అడిషన్ అనేది వచ్చింది కదా. మళ్ళీ రన్ చేస్తాను ప్రోగ్రామింగ్. మళ్ళీ నాకు వచ్చేసి ఏంటి, సపోజ్ 2 చాయిస్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఎంటర్ ప్రెస్ చేస్తాను. అంటే ఫస్ట్ నెంబర్ వచ్చేసి 25 సెలెక్ట్ చేస్తున్నాను, సెకండ్ నెంబర్ వచ్చేసి 35 అని సెలెక్ట్ చేశాను, ఎంటర్ ప్రెస్ చేశాను. సబ్ట్రాక్షన్ వాల్యూ వచ్చేసి ఏంటి, -10 వచ్చింది. ఎందుకు -10 వచ్చింది? 25 -35 అంటే మనకి ఏంటి, లోయెస్ట్ వాల్యూలకి వెళ్ళి హైయెస్ట్ వాల్యూ చేస్తే మైనస్ వాల్యూ వస్తుంది. మల్టిప్లికేషన్ చేసి చూద్దాం, 3 అని ఇస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఏంటి, 4 5 అని ఇస్తున్నాను. వస్తుందా? అలా మనకి ఏంటి, ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేసింది ఓన్లీ 3 ఫంక్షన్ మాత్రమే ఇంప్లిమెంట్ చేశాను. అలా మీరు ఏం చేయండి అంటే టోటల్గా వచ్చేసి ఏంటి, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యూల్, స్క్వేర్, ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్ అనేది చెప్పున్నాం కదా, అది కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చునండి మీరు. ఓకేనా? దీన్ని బేస్ చేసుకొని మీరు కూడా చేయండి. ఓకే, ఇది నోట్ చేసుకోండి.